యాక్ ప్రేక్షకులకు నమస్కారం. వెల్కమ్ టు హెల్త్ లైన్. నా పేరు డాక్టర్ హరిత కుమారి. నేను కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్గా ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నెల్లూరులో వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనము నరాల సమస్యల గురించి తెలుసుకుందాము. మనకు ఇప్పుడు సమాజంలో చాలా నరాల సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ప్రతి ఇంట్లో కానీ ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు నరాల సమస్యతో బాధపడుతున్నారు. వీటికి కారణాలు చాలా ఉన్నాయి. మనం సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఎక్కువ వర్క్ చేయకుండా ఒకే దగ్గర కూర్చోవడము, అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్, జంక్ ఫుడ్స్, వీటితో మనకు ఎక్కువ నరాల సమస్యలు బయటపడుతున్నాయి. మనం కామన్గా చూసే నరాల సమస్యలు అంటే పక్షవాతము, స్ట్రోక్ అంటే పెరాలసిస్, ఇంకా తలనొప్పి, ఇంకా మూమెంట్ డిజార్డర్స్, ఇంకా నరాల షుగర్ వల్ల వచ్చిన నరాల సమస్యలు, తిన్నీర్లు, మొద్దుబారడం అలాంటివి, మరియు ఫిట్స్, మతిమరపు వ్యాధులు, స్ట్రెస్, డిప్రెషన్, ఇవన్నీ నరాల సమస్యలు మనము చూస్తున్నాము. సో మొదటిగా మనము పక్షవాతం అనగా స్ట్రోక్, పెరాలసిస్ వచ్చామంటే దీని గురించి తెలుసుకుందాము. ఇది రక్తనాళంలో స్ట్రోక్ అనగా ఎలాగైతే మనకు హార్ట్కి స్ట్రోక్ వస్తుందో బ్రెయిన్కి కూడా స్ట్రోక్ వస్తుంది. బట్ బ్రెయిన్ని వచ్చేదాన్ని బ్రెయిన్ స్ట్రోక్ అంటాము. ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది అంటే రక్తనాళంలో రక్తము ఫ్యాట్ క్లాట్స్ అవ్వడం వల్ల మనకు రక్త సరఫరా ఆ పార్ట్ ఆఫ్ బ్రెయిన్కి వెళ్ళకపోవడం వల్ల ఆ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. ఆక్సిజన్, గ్లూకోజ్, న్యూట్రియన్స్ వెళ్ళకపోవడం వల్ల ఆ ఏరియా అంతా డ్యామేజ్ అవుతుంది. ఆ ఏరియా డ్యామేజ్ అయినప్పుడు మనకు ఆ లక్షణాలు, ఆ బ్రెయిన్ లక్షణాలు, డ్యామేజ్ లక్షణాలు బయట కనిపిస్తాయి మనకు. వీటినే మన యాక్రోనిమ్ బీ ఫాస్ట్ అనే దాంతో మనము చెప్తాము. బీ ఫాస్ట్ అంటే త్వరగా మనం స్ట్రోక్ లక్షణాలు గుర్తించడానికి వచ్చిన ఒక యాక్రోనిమ్. దీంట్లో బీ అంటే ఈచ్ లెటర్ ఈజ్ ఫర్ వన్ సిమ్టమ్. బీ అంటే బ్యాలెన్స్. బ్యాలెన్స్ అంటే ఒకవైపుకి తూలిపోవడము, నడవడానికి ఇబ్బంది కలగడము, తల తిరగడము, వాటి అలాంటిది బీ ఫర్ బ్యాలెన్స్. ఈ అంటే ఐ. ఐ అంటే విజన్, చూపు దెబ్బతినడం. చూపు అంటే కంప్లీట్గా చూపు పోవడం, ఒకవైపునే మనకు పోవడం, ఒక వన్ హాఫ్ ఆఫ్ ద ఫీల్డ్ అంటే రైట్ కానీ లెఫ్ట్ కానీ పోవడం. ఇంకొకటి డబుల్ డబుల్గా కనిపించడం, రెండు రెండుగా కనిపించడం, ఇది కూడా స్ట్రోక్ సింప్టమ్. నెక్స్ట్ ఎఫ్. ఎఫ్ అంటే ఫేస్. ఫేస్ అంటే ఫేస్ వీక్నెస్, వన్ సైడ్ వీక్నెస్, లైక్ ఫేస్ డ్రూపింగ్ అవ్వడం, పెదాలు కార్నర్, నోరు కార్నర్లో మనకు కిందకి జారిపోవడము, మాట తడబడము, ఇది అంతా ఫేస్. ఏ అంటే ఆమ్. ఆమ్ అంటే ఆమ్ ఆర్ లెగ్ వీక్నెస్, చెయ్యి కాలు వీక్నెస్, పెరాలసిస్, సచ్చుగా ఉండడము, మొద్దుబారినట్టుగా ఉండడము, దిస్ ఈజ్ ఫర్ ఏ. ఎస్ అంటే స్పీచ్. ఎస్ ఫర్ స్పీచ్. స్పీచ్ అంటే మాట తడబడము, కన్ఫ్యూషన్గా ఉండడము, మాట రాకపోవడము, కొన్నిసార్లు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకపోవడము, ఇది అంతా స్పీచ్. సో టీ ఫర్ టైం. ఈ సింప్టమ్స్ని మనం టైంలో గుర్తించాలి. టైంలో గుర్తించి టైంకి ట్రీట్మెంట్ జరగాలి. మొదటిగా మనము పక్షవాతం గురించి తెలుసుకుందాం. పక్షవాతం అనగా సడన్గా వచ్చేది స్ట్రోక్. మనకు బ్రెయిన్కి బ్లడ్ అంతరాయం కలగడం వల్ల మనకు పక్షవాతం వస్తుంది. ఎలా గుర్తించాలి అంటే పక్షవాతం ఉంది, ఒక మనిషికి పక్షవాతం వచ్చింది అంటే అది సడన్గా జరుగుతుంది. సో పేషెంట్కి ఈ లక్షణాలు, బీ ఫాస్ట్ అనే లక్షణాలు అంటే ఈజీగా మనం గుర్తించడానికి, మూతి వంకర పోవడము, బ్యాలెన్స్ తప్పడము, చూపు మసగ్గా అవ్వడము, రెండు రెండుగా కనిపించడము, చెయ్యి కాలు మొద్దుబారినట్టు, చెయ్యి కాలు వీక్నెస్ రావడము, మాట తడబడము, మాటలో తేడా రావడము, కన్ఫ్యూజ్డ్గా మాట్లాడడం, ఇవన్నీ ఐడెంటిఫై చేయాలి. సో వెంటనే వచ్చినప్పుడు పేషెంట్కి అలా ఉంది అంటే మనం త్వరగా రియాక్ట్ అయ్యేసి వెంటనే ఇమీడియట్గా ఎమర్జెన్సీ సర్వీసెస్ని తీసుకొని మనం న్యూరాలజిస్ట్కి రీచ్ అవ్వాలి. న్యూరాలజిస్ట్కి రీచ్ అయిన వెంటనే న్యూరాలజిస్ట్ డిసైడ్ చేస్తారు ఏంటి ఇది, ఎలాంటి స్ట్రోక్, ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాలి, వెంటనే ఏ ఇన్వెస్టిగేషన్స్ చేసి స్కాన్స్ చేసుకోవాలి. దాంట్లో మనకు బయటపడేది ఎలాంటి టైప్ ఆఫ్ స్ట్రోక్, రక్తం గూడు కట్టిందా, అంటే రక్తనాళంలో బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల వచ్చిన, బ్రెయిన్ డ్యామేజ్ అయిన వల్ల వచ్చిన స్ట్రోకా, లేకపోతే బ్లడ్ చిట్లిన వల్ల వచ్చిన స్ట్రోకా అనేది మనకు న్యూరాలజిస్ట్ డిసైడ్ చేస్తారు. సో దాన్ని బట్టి మీరు 4 గంటల లోపు అంటే దట్ ఈస్ గోల్డెన్ పీరియడ్ ఆర్ విండో పీరియడ్ లో హాస్పిటల్ని చేరుకోగలిగితే మనకు కొన్ని ఇంజెక్షన్ ఉంటుంది, దాన్నే ఐవి థ్రాంబోలైసిస్ అంటారు. అది చాలా ఇంపార్టెంట్ ఇంజెక్షన్. అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు మనకు రక్తంలో, రక్తనాళంలో ఏదైతే పూడిక చేరిందో ఆ క్లాట్ పూడికని మనకు లైస్ చేస్తుంది. క్లాట్ బర్స్టింగ్ థెరపీ అంటారు. ఆ పూడికని మనం క్లియర్ చేసినట్లయితే ఈ ఇంజెక్షన్ వల్ల బ్లడ్ ఫ్లో అనేది, రక్తం మళ్ళీ ఇంప్రూవ్ అవుతుంది ఆ పార్ట్ ఆఫ్ బ్రెయిన్కి.
సో మనకు రికవరీ అనేది ఫాస్ట్గా ఉంటుంది. ఇంజెక్షన్ తీసుకొని వాళ్ళతో కంపేర్ చేస్తే మనము తీసుకున్న వాళ్ళు ఈ ఇంజెక్షన్ ఇచ్చిన వాళ్ళకి రికవరీ అంటే 3 నెలల్లో రికవరీ ఎక్కువ ఉంటుంది. సో ఈ ఇంజెక్షన్ అనేది మనకు స్ట్రోక్ సెంటర్స్లో అవైలబిలిటీ ఉంటుంది. ఎక్కడైతే స్కాన్ ఫెసిలిటీ ఉంటుందో అక్కడికి మనము ఇమీడియట్గా రీచ్ అయ్యి మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత లైఫ్ లాంగ్ మెడికేషన్స్ వాడుకోవాల్సి ఉంటుంది. బీపీ షుగర్ అన్నీ కంట్రోల్లో పెట్టుకొని రెగ్యులర్ ఫాలోఅప్ డాక్టర్ దగ్గర రెగ్యులర్గా చెకప్స్ చేసుకుంటూ విజిట్స్ చేసుకుంటూ ఉన్నారు అంటే మనం ఈ విధంగా మెయింటైన్ చేసుకొని ఎక్కువ కాంప్లికేషన్స్ లేకుండా చూసుకోవచ్చు. ఫిట్స్ రాకుండా మళ్ళీ తిరిగి స్ట్రోక్ వేరే స్ట్రోక్ రాకుండా చూసుకొని నివారించవచ్చు. ఇప్పుడు మనం పోస్ట్ స్ట్రోక్ కేర్ గురించి చెప్తాము. పోస్ట్ స్ట్రోక్ కేర్ అంటే స్ట్రోక్ వచ్చిన తర్వాత ఇంట్లో మనం ఎలా తీసుకోవాలి, పేషెంట్ జాగ్రత్తలు, పేషెంట్ని ఎలా చూసుకోవాలి, నర్సింగ్ కేర్, రీహాబిలిటేషన్ ఇవన్నీ చూసుకున్నట్లయితే ఏదైతే త్వరగా నోట్లో మింగలేనప్పుడు నోట్లో ఇచ్చేయడము అలా జరగకూడదు, కొంచెం కొంచెం ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్, ఎక్కువ ఇంపార్టెంట్ అంటే ఫిజియోథెరపీ. ఎంత ఫిజియోథెరపీ చేస్తామో మనం అంత ఇంటెన్సివ్గా చేస్తే 3 వీక్స్ నుంచి 3 వారాల నుంచి 3 నెలల్లో మనకు ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ముందులాగా పేషెంట్ నడవడానికి తన యాక్టివిటీస్ని ఏ జాబ్ కానీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ ఫిజియోథెరపీ బేస్డ్ మీద. ఇంకా మనం రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే పక్షవాతం రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకున్నాము. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ఒబెసిటీ అంటే లావుగా ఉండడం, ఊబకాయము, నెక్స్ట్ కార్డియోవాస్యులర్ అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకు స్ట్రోక్ వస్తుంది. ఇవన్నీ మనము మార్చుకోగలిగిన మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాము. మార్చుకోలేనివి ఏం రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏజ్. కొంతమంది 65 ఇయర్స్ వరకు పైన పడిన వాళ్ళకి స్ట్రోక్ అనేది మనం చెప్పుకున్నాను. ఏ రిస్క్ ఫ్యాక్టర్ లేకుండా కూడా ఏజ్ అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఫ్యామిలీస్లో కొంతమంది ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటుంది స్ట్రోక్, అది కూడా మనం అవాయిడ్ చేయాలి. దిస్ ఈజ్ ఆల్సో నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్ అంటారు. స్మోకింగ్, ఆల్కహాల్ కూడా మనము తీసుకోకుండా ఉండాలి. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్. మేల్స్లో ఎక్కువ చూస్తుంటాము. స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల రక్తనాళంలో పూడికలు ఏర్పడతాయి. ఆర్ సడన్గా ఆ రక్తనాళంలో కొన్నిసార్లు బ్లడ్ క్లాట్ అయిపోయి మనకు స్ట్రోక్ వస్తుంది. సో దీన్ని స్మోకింగ్ని కంప్లీట్గా స్టాప్ చేయాలి, ఆల్కహాల్ని కంప్లీట్గా స్టాప్ చేయాలి. ఇప్పుడు మనం ఇంకో సమస్య, నరాల సమస్య, తలనొప్పి గురించి తెలుసుకుందాం. తలనొప్పి అనేది ఇప్పుడు చాలా ఎక్కువైంది. ప్రతి ఒక్కరి ఇంట్లో సామాన్యంగా మనం ఎక్కువ చూస్తూ ఉన్నాము. ఈ తలనొప్పికి చాలా రకాలు ఉంటాయి. మైగ్రేన్, ప్రైమరీ హెడ్ఏక్, సెకండరీ హెడ్ఏక్ అని. అంటే ప్రమాదకరమైన తలనొప్పి, ప్రమాదకరం లేని తలనొప్పి. ప్రమాదకరమైన తలనొప్పిని మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే దానివల్ల మనకు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అంటే లక్షణాలు, బ్రెయిన్ డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రమాదకరం లేని తలనొప్పి మనకు అంత ఎక్కువ డ్యామేజ్ జరగదు బ్రెయిన్కి. సో తలనొప్పి అంటే మనకు చాలా తల నుంచే కాదు, మొత్తం ముక్కులో నుంచి అంటే సైనస్, ఇయర్ అంటే ఐ ప్రాబ్లమ్స్ వల్ల, ఇయర్ ప్రాబ్లమ్స్ వల్ల, టీత్ ప్రాబ్లమ్స్ అంటే పుచ్చు పన్ను అంటారు, అంటే టీత్ పెయిన్, టీత్ ఏక్, టీత్ డ్యామేజ్ జరిగినా కూడా మనకు హెడ్ ఏక్ వస్తుంది. ఇవన్నీ ఒక పేషెంట్ న్యూరాలజిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఇవన్నీ అసెస్ చేసుకుంటారు. తలనొప్పి ఎక్కడి నుంచి వస్తుంది, మెడ నుంచి, నెక్ పెయినా, ఈ సైనస్ వలన, సైనసైటిసా, అవన్నీ చూసుకొని మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ తలనొప్పిలో ప్రైమరీ హెడ్ఏక్ అని చెప్పాం కదా, అంటే ప్రమాదకరం లేని తలనొప్పుల్లో మైగ్రేన్ టైప్స్ వచ్చి మైగ్రేన్, టెన్షన్ టైప్ హెడ్ఏక్, క్లస్టర్ హెడ్ఏక్స్, క్రానిక్ హెడ్ఏక్స్, డైలీ హెడ్ఏక్స్ అని మనం చూస్తూ ఉంటాము. మైగ్రేన్ తలనొప్పి గురించి చెప్పాలి అంటే అది ఒక సైడ్, ఒక నొప్పి, ఒక హాఫ్ ఆఫ్ ది హెడ్ అంటే ఒక సైడ్ వస్తుంది. పల్సటైల్ అంటే ఎక్కువ కొట్టుకునే టైప్ ఆఫ్ హెడ్ఏక్ అంటే తల తిరగడం కూడా ఒక లక్షణము. ఈ హెడ్ఏక్కి ముందు మనం చూడొచ్చు కంట్లో, కన్ను నుంచి మనకు లైట్స్ వచ్చి, కలర్స్ వచ్చి, దాన్ని ఆరా అంటారు. ఫీలింగ్, వర్టిగో ఫీలింగ్ అంటే గిడ్డీనెస్, తల తిరగడము, ఇవన్నీ ముందు హెడ్ఏక్ ముందు అంటే లక్షణాలు ఇవి. వామిటింగ్ కూడా, వామిటింగ్ అయిన తర్వాత కొంచెం తలనొప్పి తగ్గుతుంది ఈ మైగ్రేన్ తలనొప్పిలో. ఈ మైగ్రేన్ ఎందుకు వస్తుంది అంటే చాలా కారణాలు ఉంటాయి. ఒక చిన్నదిగా స్టార్ట్ అయ్యి మొత్తం బ్రెయిన్ అంతా వచ్చేస్తుంది. సో మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి. కొంతమంది పేషెంట్స్కి కొన్ని కారణాల వల్ల వస్తుంటుంది. కొంతమందికి సౌండ్ పడదు, నాయిస్, ఎక్కువ సౌండ్స్ అయినా కూడా. కొంతమందికి ఏసీ స్మెల్స్, పర్ఫ్యూమ్ స్మెల్స్, స్ట్రెస్, నిద్రలేమిగా ఉండడం వల్ల, నిద్రపోకపోవడం వల్ల, ఎక్కువ జర్నీ చేసిన, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. ఇవన్నీ గుర్తించుకొని నెక్స్ట్ టైం అవి రాకుండా, అవి చేయకుండా ఉన్నారు అంటే తలనొప్పిని మనం చాలా వరకు తగ్గించవచ్చు, మైగ్రేన్ తలనొప్పిని. సో మైగ్రేన్ అలాగే కంటిన్యూస్గా మనం ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం నిద్రపోకుండా అలాగే కంటిన్యూ చేసాము అంటే మనకు తీవ్రమైన తలనొప్పి రావడము, ఆ మైగ్రేన్ వల్ల సెకండరీగా ఎఫెక్ట్స్ రావడము జరుగుతుంది.
సో నెక్స్ట్ మనం చూసేది టెన్షన్ టైప్ హెడ్ఏక్. ఇవి టెన్షన్స్ ఎక్కువైనప్పుడు ఇంట్లో అందరి ఇళ్లలో చూస్తుంటాము. దీన్ని కూడా టెన్షన్ లేకుండా నివారించుకుంటే మనము తలనొప్పిని నివారించవచ్చు. నెక్స్ట్ ప్రమాదకరమైన తలనొప్పుల్లో ఎందుకు వస్తాయి అనేది మనం తెలుసుకున్నాము. అవి ఏ ఏ కారణాల వల్ల వస్తాయి అనేది తెలుసుకున్నాము. ప్రమాదకరమైన తలనొప్పులు బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అంటే మెదడు వ్యాపులు, పక్షవాతంలో అంటే సడన్గా బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోయేసి కొన్నిసార్లు సడన్గా తలనొప్పి వస్తుంది. సో అలాంటప్పుడు చిన్న చిన్న స్ట్రోక్, బ్రెయిన్లో చిన్న చిన్న మినీ స్ట్రోక్స్ అంటారు వాటిని, బ్లడ్ క్లాట్స్ అయినప్పుడు కూడా మనకు తలనొప్పి వస్తుంది. బ్లడ్ చిట్లిన దాన్ని సబ్బరెటినాయిడ్ హిమరేజ్ అంటారు, దానివల్ల కూడా తలనొప్పి వస్తుంది. ఇంకా తలకి దెబ్బ తగిలినప్పుడు, ఎక్కువగా తలనొప్పి తీవ్రత ఎక్కువైనప్పుడు కూడా మనం దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ బ్రెయిన్ ట్యూమర్ అంటే బ్రెయిన్లో గడ్డ ఏదైనా ఉన్నా కూడా మనకు తలనొప్పి వస్తుంది. అంటే ఈ తలనొప్పి ఎలా ఉంటుందంటే రొటీన్గా వచ్చే తలనొప్పి కంటే తీవ్రత ఎక్కువైనా, ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ సార్లు వచ్చినా మనం దాన్ని ఎవాల్యుయేషన్ చేసుకోవాలా, న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి సంప్రదించి త్వరగా ఈ టైప్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మాకు తలనొప్పి మారింది అని చెప్పేసి దానికి ఎవాల్యుయేషన్ జరుపుకోవాల్సి ఉంటుంది. లేకపోతే అలాగే ఉంది అంటే దానివల్ల సెకండరీ అంటే దానివల్ల వచ్చిన కాంప్లికేషన్స్ ఏమేమి వస్తాయంటే చేయి కాలు మొద్దుబారడము, పక్షవాతం రావడము, ఫిట్స్ రావడము, ఇంకా చూపు కోల్పోవడము, ఇవన్నీ జరుగుతుంది. సో ఇవన్నీ మనం అవాయిడ్ చేయాలి అంటే ప్రమాదకరమైన తలనొప్పి ఏదో తెలుసుకొని న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. తలనొప్పితో బాధపడేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మనం మైగ్రేన్ తలనొప్పి, టెన్షన్ టైప్ తలనొప్పి నివారించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే సరైన సమయంకి తినడం, నిద్రపోవడం, సరైన సమయం నిద్రపోవడం 6 నుంచి 8 గంటలు, 7 నుంచి 8 గంటలు నిద్రపోవడము, జంక్ ఫుడ్స్ తగ్గించేసేయడము పూర్తిగా, ఎక్కువసేపు జర్నీస్ అనేది అవాయిడ్ చేసుకోవడం, మనకి దేనివల్ల అయితే తలనొప్పి మైగ్రేన్ ఎక్కువ అవుతుందో వాటినంతా మనము అవాయిడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే మనము చాలా వరకు మైగ్రేన్ తలనొప్పిని తగ్గించేయచ్చు. ఎక్సర్సైజ్ చేసుకొని, ఊబకాయం అవి తగ్గించుకొని, ఇలా ఈ విధంగా చేసుకున్నా కూడా మనము చాలా వరకు హెడ్ఏక్స్ని నియంత్రించవచ్చు. వర్టిగో, తల తిరగడం, గిడ్డినెస్ అనేది మనకు ఇయర్ ప్రాబ్లం, ఇయర్లో ప్రాబ్లం ఉన్నా, చిన్న మెదడులో ప్రాబ్లం ఉన్నా, వాటి మధ్య కనెక్షన్స్లో ప్రాబ్లం ఉన్నా మనకు తల తిరుగుతుంది. ఎప్పుడు ఇది ఎక్కువ ఇంపార్టెంట్ అంటే చిన్న మెదడులో ప్రాబ్లం ఉన్నా, ఇయర్ కనెక్షన్స్ టు బ్రెయిన్లో ప్రాబ్లం ఉన్నా మనం వెంటనే దాన్ని ఇంపార్టెన్స్ ఇచ్చి దానికి కావాల్సిన టెస్ట్ చేసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. కొన్నిసార్లు చాలా వరకు తల తిరగడం అనేది నాన్ స్పెసిఫిక్గా ఉంటుంది. సో అలాంటప్పుడు ఎలక్ట్రోలైట్స్ అంటే బాడీలో లవణాలు డిస్టర్బెన్స్ వచ్చినా, ఏ గ్లూకోజ్ డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా మనకు తల తిరుగుతుంది. వాటిని టెస్ట్ చేసుకొని మనము కరెక్షన్ చేసుకొని మనం సరిదిద్దుకోవాలి, సరిచేసుకోవాలి. వర్టిగో ఎప్పుడు ఎక్కువ ఇంపార్టెంట్ అంటే మనకు వర్టిగో గిడ్డినెస్తో పాటు, తల తిరిగేదాంతో పాటు వామిటింగ్ వచ్చినా, ఎక్కువ తలనొప్పి, భరించలేని తలనొప్పి వచ్చినా, మెడనొప్పి వచ్చినా, ఫీవర్ వచ్చినా ఆ సమయంలో తల తిరిగితే అది మనకు చాలా మెడికల్ ఎమర్జెన్సీ లాగా చేసుకొని మనం దానికి వెంటనే న్యూరాలజిస్ట్ని సంప్రదించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మనము ఫిట్స్ గురించి, మూర్ఛ వ్యాధి, ఎపిలెప్సీ గురించి తెలుసుకుందాము. ఫిట్స్ అనేది మనకు తెలిసింది జనరల్ ఫిట్స్ మనం చూస్తూ ఉంటాము, చెయ్యి కాలు కొట్టుకోవడము, నోరు ఒక పక్కకి తిప్పేసి తల ఇట్లా ఇట్లా కొట్టుకోవడము, నాలుక కొరుక్కోవడము, నురగ రావడము, కొన్నిసార్లు తెలియకుండా యూరిన్ మోషన్ వెళ్ళిపోవడము, అప్పుడు పేషెంట్కి ఏం జరుగుతుందో తెలియదు, తర్వాత కూడా కొన్ని నిమిషాల వరకు పేషెంట్ స్పృహలో లేకుండా ఉంటారు. సో ఇది జనరల్ ఫిట్స్. ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఎయిడ్ మాత్రమే మనం చేయగలము. పేషెంట్ ఇలా చేతులు కాళ్ళు కొట్టుకుంటున్నప్పుడు పక్కన ఏం గట్టి వస్తువులు అంటే హార్డ్ ఆబ్జెక్ట్స్ ఉంటే దాన్ని పక్కకి జరిపేసేయాలి. తర్వాత పేషెంట్ నోట్లో మనము ఏదైనా క్లాత్ పెట్టడము, కాటన్ పెట్టడము అవి చేయకూడదు. ఇంకా కీస్ చేతిలో ఇనుప రాడ్లు పెట్టడము అవి కూడా చేయకూడదు. పేషెంట్కి కొంచెం చుట్టూరు ఉన్నవాళ్ళు దూరం జరగాలి, సో ఎయిర్ వస్తుంది, బాగా పేషెంట్ బ్రీత్ చేయగలడు. ఇది మనం చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ ఫిట్స్ వచ్చిన వెంటనే. సో నెక్స్ట్ ఇమీడియట్గా మనము ఎమర్జెన్సీ సర్వీసెస్కి వెళ్ళి అక్కడ న్యూరాలజీ డాక్టర్కి మనం చూపించుకోవాల్సి ఉంటుంది. సో పేషెంట్ని చూసి డాక్టర్ కావాల్సిన బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, ఎందుకు ఫిట్స్ వచ్చాయి, ఏమైనా స్కాన్స్ అవసరమా, ఈజీ అవసరమా, ఇవన్నీ చూసుకొని మనకు దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తారు. సో ఈ కారణాలు ఏమి అనగా ఫిట్స్కి చాలా రకాల కారణాలు ఉంటాయి. 80% మందిలో కారణాలు ఉండవు. దాన్ని ఇడియోపతిక్ ఫిట్స్ అంటారు, అంటే ఫ్యామిలీస్తో రన్ అవుతూ కూడా ఉంటుంది.
20% వరకు మనకు కారణాలు కొన్ని ఉంటాయి. వాటిని మనం చూసుకొని కరెక్షన్ చేసుకోవచ్చు. దానికి ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. ఈ 80% వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. అంటే ఇడియోపతి వచ్చిన అంటే ఏమీ కారణం లేని వాళ్ళకి ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. సో ఫిట్స్కి 20% కారణాల్లో ఏమేమి ఉండొచ్చు అంటే హెడ్ ఇంజరీ, ముందు తలకి దెబ్బ తగలడం వల్ల వచ్చిన మచ్చలు బ్రెయిన్లో మిగిలిపోవడం వల్ల ఫిట్స్ రావచ్చు. ఇంకా బ్రెయిన్ స్ట్రోక్స్, ముందు స్ట్రోక్స్ వచ్చి దానివల్ల మిగిలిపోయిన మచ్చల వల్ల కూడా ఫిట్స్ రావచ్చు. ఇంకా సోడియం, బాడీలో సోడియం తగ్గిపోయినా, కాల్షియం తగ్గిపోయినా, గ్లూకోజ్ ఎక్కువైనా, అప్ అండ్ డౌన్స్ అయినా, 400-300 వెళ్ళిపోయినా, ఇంకా బిలో అయిపోయినా, లో అయిపోయినా, అంటే 20s 30s 60s ఎంత అయిపోయినా దానివల్ల కూడా ఫిట్స్ వస్తుంది మనకు. ఇంకా బ్రెయిన్లో గడ్డల వల్ల కూడా, ట్యూమర్స్ కణితుల వల్ల కూడా మనకు ఫిట్స్ రావచ్చు. సో చిన్నపిల్లల్లో ఫిట్స్ ఎందుకు వస్తుంది అనే దానికంటే అనేది ఎందుకు అంటే డెలివరీ టైంలో కొన్ని పేషెంట్స్కి సరిగ్గా డెలివరీ అప్పుడు ప్రెగ్నెంట్ ఫీమేల్స్ వాళ్ళ కరెక్ట్గా చికిత్స చేసుకపోవడం వల్ల డెలివరీ టైం కష్టమై డెలివరీ కష్టమయ్యి ఆ టైంలో ఆక్సిజన్ అందకపోగా పిల్లలకి ఫిట్స్ రావచ్చు. అది అలాగే ఉండిపోతే మనం సెరిబ్రల్ పాల్సీ గట్టి అన్నవి ఎప్పటికీ ఫిట్స్ వస్తూనే ఉండొచ్చు. ఎక్కువ హై ఫీవర్స్ వచ్చినప్పుడు కూడా మనము ఫిట్స్ చూస్తాము. దాన్ని ఫెబ్రైల్ సీజర్స్ అంటాము. ఈ ఫెబ్రైల్ సీజర్స్లో మనకు హై టెంపరేచర్ వచ్చినప్పుడు పిల్లలకి ఫిట్స్ వస్తుంది. సో అది సింపుల్ ఫెబ్రైల్, కాంప్లెక్స్ ఫెబ్రైల్ ఉంటుంది. సింపుల్ ఫెబ్రైల్లో మనకు తర్వాత ట్రీట్మెంట్ అవసరం లేదు. ఫీవర్ జ్వరం హై వచ్చినప్పుడు మాత్రమే మనం ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. కాంప్లెక్స్ ఫెబ్రైల్ సీజర్స్ అంటే ఎప్పటికీ మందులు వాడాల్సి ఉంటుంది. అది కొన్ని క్రైటీరియా ఉంటుంది. అది న్యూరాలజిస్ట్ చూసి డిసైడ్ చేస్తారు ఎప్పుడు ఎంత కాలం ట్రీట్మెంట్ వాడాలి, దేనికి ట్రీట్మెంట్ వాడాలి, దేనికి అవసరం లేదు అని చెప్పి. కొన్నిసార్లు ఎక్కువ బీపీ హై అయిపోయినా ఆ టైంలో బ్లడ్ చిక్లీ, దానివల్ల కూడా మనకు ఫిట్స్ వస్తుంది. సబ్అరక్నాయిడ్ హిమరేజ్, హిమరేజిక్ స్ట్రోక్, బ్రెయిన్లో బ్లీడ్ అవ్వడం వల్ల కూడా ఫిట్స్ వస్తుంది. సో ఇలాంటివన్నీ కారణాలు తెలుసుకొని మనము జాగ్రత్తగా ఉండి దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఫిట్స్ అని మనకు తెలిసిన తర్వాత ట్రీట్మెంట్ అనేది ఎంతకాలం వాడాలి, ఎప్పటి వరకు వాడాలి అనేది మన న్యూరాలజిస్ట్ చెప్తారు. ఇడియోపతిక్ అనే దాంట్లో మనకు 3-5 ఇయర్స్ వరకు వాడుకొని దాని తర్వాత స్లోగా టేపర్ చేసుకొని స్టాప్ చేసుకునేది ఉంటుంది. ఈ కారణాలు సోడియం తక్కువ, ఈ గ్లూకోజ్ తక్కువ అలాంటి వాటిల్లో కొన్ని రోజులు ట్రీట్మెంట్ మాత్రమే, ఒక నెల కూడా కొన్నిసార్లు, 3 నెలలు బ్రెయిన్లో గడ్డలు అలా ఉన్నప్పుడు కొన్నిసార్లు 3 నెలలు అలా వాడుకునేసి స్టాప్ చేసుకోవాలి. ఎప్పుడు స్టాప్ చేసుకోవాలి అనేది మనకు డాక్టర్ చెప్తారు. ఈ ఫిట్స్కి మనము ట్రీట్మెంట్ ఎప్పుడు వాడుతూ డాక్టర్ సలహా పాటించాము అంటే తర్వాత ఫిట్స్ రాకుండా చూసుకోవచ్చు. సో ఎప్పటికీ స్టాప్ చేసుకొని ఆ విధంగా మనము ఫిట్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము వణుకుడు వ్యాధి గురించి తెలుసుకుందాము. వణుకుడు వ్యాధి అనగా మనకు గుర్తొచ్చేది పార్కిన్సన్స్ డిసీజ్, అంటే చేతులు కాళ్ళు వణకడము, చేతులు స్లో అయిపోవడము, టర్నింగ్ తీసుకునేటప్పుడు స్లోగా టర్న్ తీసుకోవడము, కూర్చొని లేవడానికి ఇబ్బంది కలగడము, బ్యాలెన్స్ తప్పిపోవడము, కూర్చొని లేచేటప్పుడు కింద పడిపోవడము, అన్ని యాక్టివిటీస్ డే టు డైలీ యాక్టివిటీస్ అన్నీ స్లో అయిపోవడము, దీన్నే మనం చెప్పేది పార్కిన్సన్స్ డిసీజ్ అంటారు. ఇది ఎందుకు వస్తుంది అంటే వయసు అబౌ 65 ఇయర్స్, అంటే 65 ఇయర్స్ పైన పడిన వాళ్ళకి ఎక్కువ వస్తుంది. కారణాలు చాలా ఉంటాయి. అందులో మెయిన్గా డోపమిన్ తగ్గిపోతే, మనకు డోపమిన్ అనేది లోపల ఒక కెమికల్ ఉంటుంది, అది ఎప్పుడైతే ఎక్కువ తగ్గిపోతుందో దాని పర్సంటేజ్, అప్పుడు మనకు ఈ సింటమ్స్ బయటపడతాయి. సో ఇది కొన్నిసార్లు ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటుంది. దీనికి చాలా జీన్స్, క్రోమోజోమ్స్ వల్ల, డిఫెక్ట్స్ వల్ల, జీన్స్ అంటే కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా పార్కిన్సన్స్ వస్తుంది. ఇది మనము ఈ సింటమ్స్, పార్కిన్సన్స్ సింటమ్స్ తెలుసుకొని కరెక్ట్ ట్రీట్మెంట్, అంటే డోపమిన్ ఏదైతే డోపమిన్ లోపం ఉందో మనకు కెమికల్ రూపంలో ఆ డోపమిన్ని డాక్టర్స్ మనకు ఇస్తారు. సో అది తీసుకున్నప్పుడు కొంచెం మన ఇంప్రూవ్మెంట్, వాకింగ్ ఇంప్రూవ్మెంట్ అన్నీ జరుగుతుంది. ఇప్పుడు మనము న్యూరోపతి అనగా నరాలు తిమ్మిర్లు మొద్దుబారడం, మంటలు రావడం వాటి గురించి తెలుసుకుందాం. ఈ తిమ్మిర్లు మొద్దుబారడము, మంటలు రావడము చాలామందిలో చూస్తున్నాము. షుగర్ పేషెంట్స్లో ఎక్కువగా ఇది ఉంటుంది. ఇంకా బీ12 లోపం, బీ12 అంటే ఆ విటమిన్ లోపం ఉన్నా కూడా, ఇంకా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళల్లో బీ1 థైమిన్ డెఫిషియన్సీలో కూడా మనం చూస్తుంటాము. ఈ చేతులు కాళ్ళు తిమ్మిర్లు రావడం, లివర్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇలా అన్ని
అన్ని సమస్యల్లో మనము నరాల సమస్యలు తిమ్మిర్లు ఎక్కువ చూస్తూ ఉన్నాము. వీటికి ఆ డెఫిషియన్సీస్ని కరెక్ట్ చేసుకొని షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటే చాలా వరకు మనము తగ్గించుకోవచ్చు. చివరిగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు రిస్క్ ఫ్యాక్టర్స్ని తగ్గించుకొని హెల్తీ లైఫ్ స్టైల్స్ని చూసుకొని హెల్తీ లైఫ్ స్టైల్స్, ఎక్సర్సైజ్, బ్యాలెన్స్డ్ డైట్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకుంటూ నరాల డాక్టర్కి ఎప్పుడు మీకు విజిట్ ఫాలోఅప్ టైం ఇచ్చారో ఆ ఫాలోఅప్ విజిట్స్ని తప్పకుండా వెళ్ళి టాబ్లెట్స్ కరెక్ట్గా వేసుకొని స్ట్రోక్ స్క్రీనింగ్స్ చేసుకొని ఈ విధంగా చేసాము అంటే మనము చాలా వరకు నరాల సమస్యల్ని స్ట్రోక్స్ని అదుపులో పెట్టుకోవచ్చు. ఫైనల్గా హెల్తీగా ఉండండి, హెల్తీ లైఫ్ స్టైల్ అలవర్చుకోండి. అందరికీ నమస్కారం.